करीमनगर धरणी सर्वे जरूर इंटी वेली आस्तु नमो तो कुट सभ्यु विवरा नमो वाली प्रजु आंदोलन चंदा अवसर लेदान नगर मेयर सुनील राव आस्तु सर्वे आये पागोनी स्वयं विवराल आनलो नमो इंट यजमा लेने चोट अद्कुट वारों यजमा विवरा प्रईवेट आस्तु जोली की वेलबोम चुब्त करीमनगर मेयर सुनील राव तो प्रतिनिधि श्रीनिवास फेस टू फेस करीमनगर नेटि नुंचि धरणी सर्वे प्रारंभमैंदि 10 रोजुल पाटु इंटिंटिकि तिरिगि ఆస్తుల నమోదుతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేసే ప్రక్రియను స్టార్ట్ చేశారు. స్వయంగా నగర మేయర్ సునీల్ రావు ఇంటింటికి తిరిగి ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి, సర్వే ఎలా జరుగుతోంది? ధరణి పోర్టల్లో ప్రజలు సహకరిస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? చాలా బ్రహ్మాండంగా స్పందిస్తా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే వారికి తెలిసిపోయింది, దీనిలో వారి కుటుంబ సభ్యుల వివరాలు పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డు వివరాలు రావడం జరుగుతుంది. వారి యొక్క ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, మరి ప్రైవేట్ ల్యాండా, కొన్న ల్యాండా, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ల్యాండ్ రావడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా వారి ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించిన వివరాలు వస్తూ ఉన్నాయి. వారి నల్లక్స్ కనెక్షన్ సంబంధించిన వివరాలు వస్తూ ఉన్నాయి. వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం కనుక ధరణి పూట పూర్తి స్థాయిలో నింపిన తర్వాత వారికి ఏదైనా పాస్బుక్ వస్తే వారు ఖచ్చితంగా కూడా వారి యొక్క ధీమా అనేది వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి వివాదాలకు సాగు లేకుండా ఉంటుందని చెప్పి ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి వారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రజల యొక్క యోగక్షేమాలు ఆలోచించి తీసుకుంటారు. కాబట్టి ఈ ధరణి ద్వారా దీనిలో ఎలాంటి యజమాన్య హక్కు మార్చడం కానీ, లేకపోతే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉంది. కాబట్టి మేము హౌస్ నెంబర్ కొట్టగానే యజమాని యొక్క వివరాలు దాంట్లో రావడం జరుగుతుంది. ఆ యజమాని వివరాలకు సంబంధించి యజమాని ఫోన్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది, యజమాని ఆధార్ కార్డు నెంబర్ తీసుకోవడం జరుగుతూ ఉంది. యజమాని భార్య అయితే భర్త నంబర్, భర్త పేరు, భర్త ఫోన్ నెంబరు, భర్త ఆధార్ కార్డు నెంబరు, వారి పిల్లల ఆధార్ నెంబరు, ఆడపిల్ల ఉంటే ఆడపిల్లలు, మగపిల్ల ఉంటే వాళ్ళందరి ఆధార్ కార్డు నెంబరు, పేరు నెంబర్లు, ఏజ్తో సహా వారికి ఉన్న రిలేషన్షిప్తో సహా కూడా ఎన్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రాపర్టీస్ డిస్ప్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాపర్టీస్ ఒక యజమాని పేరునే గతంలో ఉండే జరుగుతుంది. కాబట్టి ఈరోజు యజమానికి కుటుంబ సభ్యుల మొత్తం పేర్లు కూడా ధరణి పోర్టల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వివాదాలకు తా ఉండకుండా ఉండే కార్యక్రమం కాబట్టి ప్రజలు పూసాలు స్పందిస్తూ ఉన్నారు, అడిగిన వివరాలను ఇస్తూ ఉన్నారు. కిరాయిదారు ఉంటే ఫోన్ నెంబర్ తీసుకొని ఓనర్స్కి ఫోన్ చేస్తే కూడా ఓనర్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి మరి వాళ్ళ ఆధార్ కార్డు వివరాలు కూడా ఫోన్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నగరంలో దాదాపు 72,000 ఇళ్లలో సర్వే చేపడుతున్నారు. చాలా మంది ఓనర్స్ అవైలబుల్గా ఉన్నారా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కిరాయిదారులు కూడా జాబ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఎట్లా నమోదు చేస్తున్నారు? ఇప్పుడు ఓనర్స్ ఉన్న కాడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఓనర్స్ లేని చోట ఈరోజు మేము ఇప్పుడు ఇంటికి వచ్చాము. ఓనర్స్ లేరు. ఓనర్స్ కిరాయిదారుల అమౌంట్ అమ్మ దగ్గర ఆ ఓనర్ నెంబర్ తీసుకున్నాము. ఆ ఓనర్కి ఫోన్ చేశాము. ఫోన్ చేసి ఫోన్ ద్వారానే వారి వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ ఓనర్ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, మొత్తం వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని ప్రజలలో పెద్ద పబ్లిసిటీ జరిగింది. కాబట్టి ప్రభుత్వం మన ప్రాపర్టీస్కు మన సురక్షితం కోసం రికార్డు చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపొందు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం నమ్మకం ఉంది. కాబట్టి ఫోన్ ద్వారా అడగగానే ఇచ్చేశారు. ఎందుకంటే వారికి తెలుసు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటారు. కాబట్టి ఎందుకంటే ప్రతి కిరాయిదారు దగ్గర ఓనర్ నెంబర్ ఉంటుంది. లేడీస్ కూడా ఇప్పుడు లేడీస్ ఉన్న ఇచ్చినారు. కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. ఫోన్ ద్వారా అడిగిన ఇస్తూ ఉన్నారు. కాబట్టి మాకు వివరాలు నమోదు చేయడం కూడా దాదాపు ఒక ఫస్ట్ కొంత స్టార్టింగ్ ఇన్స్టిట్యూట్లో మా వాలంటీర్స్ కానీ మా వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ ఒక ఇంటికి పట్టింది. ఇప్పుడు స్పీడప్ అందుకున్నది. 10-15 నిమిషాలు ఒక ఇల్లు ఎన్రోల్ చేస్తాను. కాబట్టి ఒక బిల్ కలెక్టర్ ప్రతిరోజు కూడా దాదాపు 50 నుంచి 60 హౌసెస్ ఎన్రోల్ చేసే అవకాశం ఉంది. ఒక డివిజన్లో 60 డివిజన్స్ ఉన్నాయి కరీంనగర్లో. 60 డివిజన్స్లో 1000 నుంచి 1200 ఇళ్ళు మాత్రం ఉన్నాయి ఒక్కొక్క డివిజన్లో. అంటే దాదాపుగా ఒక బిల్ కలెక్టర్ అతనికి తోడు ఇంకిద్దరి వాలంటీర్స్ వ్యవస్థను ఇచ్చినాం. కాబట్టి ముగ్గురు కలిసి రోజు కనీసం ఒక 150 చేసినా కూడా మాకు ఈ 10 డేస్ లోపల టార్గెట్ అనేది నిండిపోతుంది. కాబట్టి ఒకవేళ ఉన్న కొంతమంది అవైలబుల్ లేక ఫోన్ నెంబర్ దొరకపోతుంటే మళ్ళీ సెకండ్ రోడ్ కూడా తిరిగే అవకాశం ఉంటుంది లాస్ట్ 2 డేస్. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నిర్దేశించిన టైం లోపల పూర్తి స్థాయిలో 72,000 గృహాలకు సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి, నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా రికార్డ్ చేయడం. నగరంలో ప్రధానంగా విలువైన ఆస్తులు ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల స్వాధీనం అంటే పోర్టల్లో నమోదు కాకపోతే చేసుకోకపోతే స్వాధీనము అంటూ కొన్ని ప్రకటనలు కూడా చూస్తున్నాం, వార్తలు కూడా వస్తున్నాయి. దానిపైన స్పష్టత ఇవ్వండి. అసలు దీనిలో ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు అనేది లేదండి. 72,000 అసెస్మెంట్స్ ఉన్నాయి మాకు మున్సిపల్స్లో. ఆ అసెస్మెంట్కి సంబంధించి మాత్రమే మేము ఈరోజు వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం. ఖాళీ స్థలాల జోలికి కానీ, ఖాళీ ప్రాంతాల జోలికి కానీ మేము వెళ్ళడం లేదు. ముఖ్యంగా నాన్ అగ్రికల్చరల్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే మా మున్సిపల్లో అసెస్మెంట్ రికార్డ్ అయిన వాటిని మాత్రమే జోలికితాం. కాబట్టి ఎలాంటి వివాదం లేదు. ఎందుకంటే అసెస్మెంట్ అనేది ఒకరికే ఇస్తాం ఒక ఇంటికి. ఆ ఇంటికి వచ్చిన అసెస్మెంట్ ప్రకారం పోతా ఉన్నాం. ఎందుకంటే ల్యాండ్స్కి పోతే ల్యాండ్స్లో చాలా వివాదాలు ఉండొచ్చు. ల్యాండ్స్లో ఎవరు ల్యాండో తెలియదు. కాబట్టి మేము ల్యాండ్ జోలికి ఇవ్వడం లేదు. ప్రభుత్వం మొదటి విడతగా ఓన్లీ ఏదైతే అసెస్మెంట్ నెంబర్స్ ఉన్న వాటిని మాత్రమే చేయమనేది. కాబట్టి ఆ రికార్డు చేస్తూ ఉన్నాం. దాని ప్రకారం ఇలాంటి వివాదాలు తావు. ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? టెక్నికల్గా యాప్ మొరాయించడం లాంటివి 10 టార్గెట్లో పూర్తి చేస్తారు? ఏం లేదండి, మేము తిరిగి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా లింక్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మాకు మేము ఎట్లా చేసుకుంటాం, ప్రతి ఇంటికి మేము పోక తప్పదు. మేము ప్రతి ఇల్లు పోక తప్పదు.
मेमेवरी अप्रूव विषय अवकाश है मैं सर्वेस प्रति इंटर वाले वाले वेपेन तरह चेक दाँव मैं ऐप चेको वाले इलांट इन पड़े पैसे थैंक यू सर। सो नगर में इंटी आस्तु नमो सर्वे प्रशात सा प्रजू क्षेत्रस्थाई सहक नगर मेयर सुनील राव चुनाव मोव इंटी दर ओनर कहते किराई की उंट वार द्वारा विवराकनावे विवराकने समय में इंटी ओनर स्वयं मेयरे काल विवरा नमो अक समय लपे प्रक्रिया पूर्तन मेयर सुनील राव चुनाव वीडियो जर्नलिस्ट संपत्तो श्रीनिवास एबीएन आंध्रज्योति करीमनगर।